ఈ రోజుల్లో కామన్గా మోడ్రన్ డేస్లో మనం అనుకోకుండా బ్లడ్ టెస్ట్లుకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే వైరల్ మార్కర్స్ అంటే సర్జరీస్కి వెళ్ళినప్పుడు వలన కానీ మ్యాండేటరీగా వైరల్ ప్రొఫైల్లో హెచ్బిఎస్ఏజీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి సో ఆ వైరల్ మార్కర్స్లో హెచ్బిఎస్ఏజీ టెస్ట్ చేయించుకున్నప్పుడు హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ రాగానే ఆ పేషెంట్ పర్టికులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒక రకమైన ఆత్మ నిర్ణయత భావానికి గురవటం వాళ్ళు ఏదో నాకు ఒక లివర్ ప్రాబ్లం వచ్చేసింది ఈ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ వలన నా లైఫ్ స్పాన్ తగ్గిపోతుందేమో నేను తొందరగా చనిపోతానేమో అని అనే ఫీలింగ్ వాళ్ళకి వాళ్ళు లోన్ అవ్వటం అనేది తొందరగా అనుకో జరుగుతూ ఉంటుంది సో ఈ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఇలా డిటెక్ట్ అయ్యారో మెయిన్గా ప్రామినెంట్గా ఒక హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటే హోమియోపతి డాక్టర్ దగ్గర హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ చెక్ చేయటం ప్లస్ దాంట్లో ఉండే వైరల్ లోడ్స్ అంటే పేషెంట్కి ఆ హెచ్బిఎస్ఏజీ యొక్క వైరల్ లోడ్ ఎంత ఉంది ఎంత తక్కువ ఉంది ఎంత పెరగాలి ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి మనం ఈ హోమియోపతిలో అద్భుతమైన లివర్ రెమెడీస్ అంటే పర్టికులర్గా ఈ లివరు దానికి సంబంధించిన వాటికి సంబంధించిన డిసీజెస్ అంటే లివర్ దానితో పాటు ఉండే డిసీజెస్కి ఏదైతే పేషెంట్ అంటే ఈ హెపటైటిస్కి గురవుతాడు వాటిని మనం తగ్గించుకోవడానికి వైరల్ లోడ్ అది ఇంప్రూవ్ చేయడానికి పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ హోమియోపతిలో హెచ్బిఎస్ఏజీకి చాలా మంచి రెమెడీస్ ఉన్నాయని నేను చెప్పగలుగుతాను సో ఈ హెచ్బిఎస్ఏజీ అనేది మెయిన్గా ఎలా కాంటాక్ట్ అవుతుంది అంటే హెచ్బిఎస్ఏజీ అని కానీ మెయిన్గా అన్ప్రొటెక్టెడ్ సెక్చువల్ యాక్టివిటీ ద్వారానే ఈ హెచ్బిఎస్ఏజీ వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటారు అలా కా అలా అని అనుకోవడానికి లేదండి సో జనరల్గా హెచ్బిఎస్ఏజీ అనేది ఎప్పుడైనా కంటామినేటెడ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అంటే బయటికి ఏదైనా వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్గా ఆ ఏరియాలో ఎవరైనా హెచ్బిఎస్ఏజీ ఇండివిజువల్స్ ఎవరైనా ఒకవేళ ఫుడ్ సర్వ్ చేసినా లేదంటే వాళ్ళు ఏమన్నా అక్కడ కంటామినేటెడ్ గ్లాసెస్ లేదంటే ఆ ఫుడ్లో ఏదైనా ఒకసారి ఈ వైర ఈ వైరస్ ఉన్న పేషెంట్ ఈ హెచ్బిఎస్ఏజీ పేషెంట్ ఒకవేళ ఆ కంటామినేటెడ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్కి గురైనప్పుడు అదే గ్రూప్ దాంట్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఈ ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపో తగ్గి ఉండటం వల్ల అంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది తగ్గి ఉ తగ్గటం వల్ల ఈ హెచ్బిఎస్ఏజీకి గురవటం అనేది అనుకోకుండా జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటు కంటామినేటెడ్ సోర్స్ ఆఫ్ సిరెంజెస్ అండ్ నీడిల్స్ అంటే ఎప్పుడైనా ఏమైనా ఇంజక్షన్స్ ఏమైనా చేయించుకోవాలన్నా లేదంటే ఏమన్నా ట్రీట్మెంట్స్ ఏమన్నా చేయించుకోవాలన్నా అంటే మెయిన్గా స్టెర్లైజ్డ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ వాడటం అంటే డైరెక్ట్గా స్టె స్టెరిలైజ్డ్ నీడిల్స్ అవి వాడటం అనేది అంతైనా ఉత్తమం అండి ప్లస్ ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమన్నీ యూత్ జనరల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్కసారి టాటూస్ వేయించుకోవటం ఆ టాటూస్ చేయించుకున్న వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు హెచ్బిఎస్ఏజీకి కానీ లేదంటే హెచ్ఐవి కానీ లేదంటే వైరల్ మార్కర్స్లో ఏదైనా ఒక డిసీజ్కి వాళ్ళు గురైనప్పుడు అదే టాటూ కంటిన్యూస్గా ఒక వంద రెండు వందల మందికి రెగ్యులర్గా ఏపీ అదే టాటూ వాడటం వల్ల అట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ హెచ్బిఎస్ఏజీ ఒక్కొక్కసారి గురవడానికి ఎఫెక్ట్ అవ్వడానికి ఆ పేషెంట్ ఆ ఇండివిజువల్గా ఎఫెక్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందండి సో ఎప్పుడైతే ఏదైనా మాస్ అంటే ఒక వంద మంది రెండు వందల మంది ఏదైనా ఒక గ్రూప్గా ఒక గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఇట్లా అనుకోకుండా ఈ హెచ్బిఎస్ఏజీకి ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఎక్కువ ఉంటారండి సో జనరల్గా హెచ్బిఎస్ఏజీ అని కానీ ఏదైనా లివర్ సిరోసిస్ వస్తుందేమో లేకపోతే లివర్ ఇంకా పాడైపోతుందేమో లేదంటే లివర్ ఫెయిల్యూర్ వస్తుందేమో అని అనుకుని దాని గురించి అంత భయపడాల్సిన అవసరం ఎంతైనా లేదు ఎంతైనా లేదండి సో దీంట్లో ప్రాపర్గా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకొని ఆ హెచ్బిఎస్ఐ ఏజీకి కంపల్సరీగా ఏవైతే వ్యాక్సిన్స్ ఉంటాయో ఆ వ్యాక్సిన్స్ వేయించుకుని దాంతోపాటు ఈ హోమియోపతిలో చెడోనియం అని లైకోపోడియం అని బ్రయోనియా అని నాట్రమ్ కార్బ్ అని ఇలా రకరకాల హోమియోపతిలో బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి వాడుకుంటూ వైరల్లో మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అవసరమైన టెస్ట్లు ఇవి చేయించుకుంటూ అల్ట్రాసౌండ్ ఎఫ్డోమి అనేది చేయించుకుంటూ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఎల్ఎఫ్టీ వన్ టూ చెక్ చేయించుకుని లివర్ యొక్క కండిషన్ ఎలా ఉంది అనేది చేయించుకుంటూ దాంతోపాటు స్కాన్ అది చేయించుకుంటూ ఉంటే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పేషెంట్కి హెచ్బిఎస్ఏజీ పేషెంట్కి ఇంప్రూవ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి